हैदराबाद रेंडु रोजुल पाटु निर्वहिंचिन 24वा ई गवर्नेंस जातीय सदस्सु विजयवंतंगा मुगिसिंदि। ई समावेशंलो हैदराबाद डिक्लरेशन नु आमोदिंचारु। ఈ సదస్సు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగింది। ఈ పరిపాలనలో మరింత సమర్థంగా అమలు చేయాల్సిన ఆధునిక తాజా సాంకేతిక అంశాలను నిపుణులు సమగ్రంగా చర్చించారు। ఎమర్జింగ్ టెక్నాలజీలో భారత్ను గ్లోబల్ హబ్గా నిలపాలనే లక్ష్యంతో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు కేంద్ర పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ తెలిపారు। హైదరాబాద్లో రెండు రోజుల పాటు నిర్వహించిన 24వ ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు ముగిసింది। ఈ సమావేశంలో హైదరాబాద్లో డిక్లరేషన్కు ఏకగ్రీవంగా ఆమోదించారు। పౌరులకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేయడంతో పాటు భవిష్యత్ తరానికి అవసరమైన పరిపాలన సంస్కరణలను రూపొందించడంపై సదస్సులో చర్చలు సఫలమయ్యాయని తెలిపారు। సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్వీఎస్ రాజ్పూత్, తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం డైరెక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు। ఈ గవర్నెన్స్ సదస్సులో 6 అంశాలపై చర్చలు జరిగాయి। వివిధ అంశాలపై 50 మందికి పైగా నిపుణులు పత్రాలను సమర్పించగా దేశం నలుమూలల నుంచి 2000 మంది ప్రతినిధులు హాజరయ్యారు। ఈ సందర్భంగా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పౌరులను ప్రభుత్వానికి మరింత దగ్గర చేయడం, సామాజిక సాధికారత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, 5G, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ తదితర సాంకేతికతలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం, ఎమర్జింగ్ టెక్నాలజీలపై నైపుణ్యం కలిగిన వనరులను సృష్టించి దేశాన్ని సాంకేతికతకు గ్లోబల్ హబ్గా మార్చడం, ప్రజా ఫిర్యాదులను సజావుగా పరిష్కరించడం కోసం సిపిగ్రామ్తో అన్ని రాష్ట్రాలు, జిల్లా పోర్టళ్లను ఏకీకరించడం వంటి అంశాలను హైదరాబాద్ డిక్లరేషన్లో ఆమోదించారు। తెలంగాణ ప్రభుత్వం దాదాపు అన్ని పౌర సేవలను ఇప్పటికే ఆన్లైన్లో అందిస్తున్నది। ప్రత్యక్షంగా హాజరు కాకుండా, ఎవరిని కలవకుండా అన్ని వేళల్లో ఎక్కడి నుంచి అయినా సేవలు పొందే వెసులుబాటు కల్పిస్తున్నది। ప్రస్తుతం కోవిడ్ 3వ దశ వ్యాప్తి నేపథ్యంలోనూ ప్రజలు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వ సేవలు పొందుతున్నారు।